తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు మహాత్మీయ తండ్రి పాస్టర్ పి షాలిం రాజు గారు రచించి పాడిన ఆత్మీయ సందేశ గీతం, ఆత్మీయ ఆరాధన గీతం, మరి వారి యొక్క మెసేజ్లు కూడా ఉంటాయి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలిం రాజు గారి వాక్యాలను కొడితే దేవుని కృపతో ఈనాటి క్రైస్తవ సమాజానికి, సంఘానికి, సేవకులకు, విశ్వాసులకు అవసరమైన వాక్య ఉపదేశాలు వస్తాయి. దేవుని కృపతో ఆత్మీయ సందేశాలతో కూడిన గీతాలు కూడా వస్తాయి. ఆశపడకు ఈ లోకం కోసం అనే పాట ఎంతమంది తెలుసు? ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆ పాట రాసిన దైవజనులు పొద్దున పాడాను కదా, చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంతకాలం. ఆ పాట నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు కలచబడకపోతే స్వర్ణం. పొద్దున పాటలోనే ప్రసంగాన్ని విన్నాం. ఇంకా దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని. దాదాపు దేవుని కృపతో దేవుడిచ్చిన తలంతుని దేవుడు కొరకు వాడుతుంది. వినండి, బలపడతారు. ఏదో డబ్బాలు పడుతుంది కాదు, వింటే మీరే అర్థమైంది. మీరు అందరి ఆత్మీయ దైవజనులు అందరూ వినండి. మరి ఒక జీవితంలో ఒక అనుభవం ఒక పాటను నేర్పిస్తుంది, కానీ ఆ వ్యక్తి అనేక మంది జీవితాల్లో పాఠాలు నేర్చుకుంటే అనేక మంది జీవితాల ప్రభావం ఆ వ్యక్తి మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి వారు రచించి పాడిన పాట మరి పాడుకుందాం. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించండి. రెండవసారి కలిసి పాడటానికి ప్రయత్నించండి. ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎబినేజరా ఎబియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. ఎబినేజరా ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియేజరా ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీకే నారాధనా, నీకే నా ఆరాధనా.
ఎక్కడ అడుగు జారకుండా కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాల్లో ఎక్కడ అడుగు జారకుండా పరిశుద్ధత పవిత్రత నింపి మానవుడిగా దేవుడిగా సాతాను జై ధ్వజం ఎత్తి ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక జై ధ్వజంగా ఉంచి నిన్న గరుపుల మార్చుతాను సిద్ధమన్నాడు. నిశీదులో ఉత్తేజించ దేవుడు నీవే నా ఆరాధన.
దేవుడు మన మధ్యకు సంచరించి మన మీదకి దిగి ఒక్కొక్కరిని తాకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ క్రియలు బయలుపరచబడి సాతాను క్రియలు లయమైపోయి మనలను జయధ్వజముగా విజయధ్వజముగా పిలిపిన దేవుడు. ఎందుకు దిగులు పడతావు? ఎన్నో మారు నన్ను ఆదరించావు. నా ఇలియాజరా, నా ఎబెనెజరా, నీకే ఈ ఆరాధన, నీకే నా ఆరాధన. నేనే నీ లోకం తండ్రి. నేనంటే నీకు ఎంత ప్రాణుండే అది. మహిమపరిచి కనపరిచి మీ కొరకు జీవించే వ్యక్తిగా భక్తుడిగా ఉండే కృపని యేసు నామములో ఈ ఆరాధనను మీకు సమర్పిస్తున్నాము డాడీ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రార్థించటం, పాటలు పాడటం, కీర్తయితే ఒక్కొక్క వ్యక్తి ఆరాధికుడుగా ఆరాధకురాలుగా అయితే వారంత శక్తిమంతులు ఎవరుండరు, వారంత ఉజ్జీవాన్ని తెచ్చేవారు ఎవరుండరు. నువ్వు గురించి పాటలు పాడే వ్యక్తిగా కాదు, ఆరాధికురాలుగా ఆరాధికుడుగా నువ్వు అయిపోతే ఎరుకు గోడలు కూలుతాయి, ఎర్ర సముద్రాలు చీల్చబడతాయి. నీ ముందు సాతాను వేసే దుర్గాల్ని యేసుక్రీస్తు పడగొట్టుతాడు. చెప్పండి కూడా దేవుడు కనపడదాం, గట్టిగా చెప్పండి కూడా దేవుడు కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.